కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతూ ఉండగా రీసెంట్ టైమ్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా యునానిమస్ రెస్పాన్స్ ఏమీ సొంతం చేసుకోకపోయినా సినిమా సినిమాకి తన రేంజ్ నైతే పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు. మాస్ కలెక్షన్లతో కోలీవుడ్ లో టాప్ హీరోగా రచ్చ చేస్తూ ఉన్న విజయ్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ లియో మిక్స్డ్ టాక్ తోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుని సంచలనం సృష్టించగా, ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ September 5 రిలీజ్ కాబోతూ ఉండగా, సినిమా ట్రైలర్ కి ముందు బస్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోగా, రిలీజ్ ఇంకా 11 రోజుల టైం ఉండగానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రచ్చ చేయడం మొదలు పెట్టిన ఈ సినిమా అమెరికాలో 1.7 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను, యూకేలో 1.3 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను, రెస్ట్ ఆఫ్ వరల్డ్ మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకుని ఓవరాల్ గా రిలీజ్ కి 11 రోజుల టైం ఉండగానే ఓవర్సీస్ లో 5 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసి సంచలనం సృష్టిస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అద్భుతాలను సృష్టిస్తూ దూసుకుపోతూ ఉంది. ఓవర్సీస్ లో విజయ్ సినిమాలకు ఓ రేంజ్ లో మార్కెట్ ఉంది. అలాగే ఇండియాలో కూడా కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న విజయ్ ఈ సినిమాతో ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి September 5 రిలీజ్ కాబోతూ ఉన్న ఈ సినిమాతో విజయ్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.